రాష్ట్రంలో నిరుద్యోగులు అంగట్లో సరుకులుగా మారారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ ఘటనలో కేవలం ఆ నలుగురు వ్యక్తులు మాత్రమే లేరని ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. వారందరూ బయటపడాలంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ కాదని సిబిఐ విచారణ చేయించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. ఆ లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఒక విశ్వాసం నింపడానికి, ఒక విశ్వాసం కలిగించడానికి వీళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వీళ్ళ లీకేజ్ వ్యవహారం సంబంధించి బాధ్యులు ఎంత వారైనా ఉపేక్షించేది లేదు. ఇది కేవలం ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి రేణుకతో జరిగిన వ్యవహారం కాదు. ఇది కేవలం ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి రేణుక తో కొనసాగిన వ్యవహారం కాదు. దీని వెనుక పెద్దల హస్తాలు ఉన్నవి. దీని వెనుక డెఫినెట్ పెద్దల హస్తాలు ఉండి ఉంటేనే ఇవాళ వీళ్ళు ఇంత ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. ఆ పెద్దల హస్తాలు ఇవాళ బయటికి రావాలి అని చెప్పారంటే సిబిఐ ఎంక్వైరీ వచ్చిన పెద్దల హస్తాలు బయటకు వస్తాయి. ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అంటున్నాను. అవేవి చేపట్టకుంటే ఏదైతుందో, మా సీట్ ఉంది కదా, మాది మా 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 ఇంటి వ్యవస్థ ఉందిగా, మా గృహ వ్యవస్థ మామూలు చూస్తారు ఏముంది. అట్లా 48 గంటలు గడిచిపోయిందే, ఇంతవరకు ఏ స్పందన లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇంతకడ పెద్ద సమస్య ఏదైనా ఉన్నదే? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే ఒక అంశం కనబడుతుంది, ఆయన బిడ్డ ఏదైతుందో, ఏ అక్రమ సార్ల వ్యాపారం ఇరుక్కుందో, అందులోకి వెళ్ళి ఎట్లా బయటకు లాక్క రావాలి? ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఎంత మేరకు ఒకటే, నా బిడ్డ మీద జరగబోయేటువంటి ఈ లిక్కర్ విచారణ, ఈ ఈడీ విచారణ అంశంకి వెళ్ళి నా బిడ్డను ఎట్లనే బయటకు లాగాలి. అంతకు శివ